शांति, ओम शांति, ओम शांति। मुरली तारीख 17 जनवरी 2022 साकार मुरली। మధురమైన పిల్లలారా, ప్రీతిగా మురళి వినండి, వినిపించండి. జ్ఞానరత్నాలతో మీ జోలెను నింపుకోండి. అప్పుడు భవిష్యత్తులో రాజ్యాధికారులుగా అవుతారు. ప్రశ్న: శివ బాబాను బోలనాథుడని ఎందుకన్నారు? జవాబు: ఎందుకంటే చెడిపోయిన పిల్లలందరి భాగ్యాన్ని ఒక్క సెకండ్లో బాగు చేస్తారు. జనక్ మహారాజుకు ఒక సెకండ్లో జీవన్ముక్తి లభించిందని కూడా అంటారు. అయితే అది ఒక్క జనకుని మాటే కాదు, మీ అందరికీ తండ్రి ఒక సెకండ్లో జీవన్ముక్తి ఇచ్చేస్తారు. పాడైపోయిన భారతదేశ భాగ్యాన్ని బాగు చేస్తారు. దుఃఖంలో ఉన్న పిల్లలను సదా కొరకు సుఖీలుగా తయారు చేస్తారు. అందుకే వారిని అందరూ బోలనాథుడని స్మృతి చేస్తారు. శంకరుని బోలనాథుడని అనరు. పాట: బోలనాసే నిరాల. బోలనాథునికి సాటి అయిన వారు ఎవరు లేరు. ఓం శాంతి. బోలనాథుడైన తండ్రి పిల్లలకిచ్చే మొట్టమొదట ఆదేశము, బోలనాథుని స్మృతి చేయండి. మనుషులను బోలా అని అనరు. బోలనాథుడని శివభావను మాత్రమే అంటారు. శంకర్ని కూడా బోలనాథుడని అనరు. ఎవరైతే చెడిపోయిన భాగ్యాన్ని సరిచేస్తారో, అనగా దుఃఖితులను సుఖవంతులుగా చేస్తారో, వారినే బోలనాథుడని అంటారు. చెడిపోయింది కూడా భారతవాసుల భాగ్యమే. కావున చెడిపోయిన భారతదేశాన్ని బాగు చేయువారు కూడా భారతదేశంలోనే వస్తారు కదా. చెడిపోయిన వారు బాగుపడే యుక్తి ఒక్క సెకండ్లో తెలియజేస్తారు. జనకునికి కూడా యుక్తిని తెలిపించారు. అలా ఒక్కరిని మాత్రమే సరిచేయరు. చెడిపోయిన జనకుని సరిచేసినందున అతను జీవన్ముక్తి పొంది ఉంటే తప్పకుండా రాజధాని కూడా ఉంటుంది. వారితో పాటు చాలామందికి జీవన్ముక్తి లభించి ఉంటుంది. భారతదేశము జీవన్ముక్తుగా ఉండేదని భారతవాసులు భావిస్తారు. జీవన్ముక్తి అనగా స్వర్గము, నరకాన్ని జీవన బంధనము అని అంటారు. ఇది రాజ్యోగం. రాజ్యోగము ద్వారానే రాజ్యస్థాపన జరుగుతుంది. ఒక జనకుని మాట కాదు, భగవంతుడు రాజ్యోగం నేర్పించి రాజ్యము కూడా ఇచ్చి ఉంటారు. సత్యయుగములో లక్ష్మీనారాయణులు ఎలా పొందుకున్నారో మీరు చూస్తారు.
ఇది కలియుగము. ఇక్కడ ప్రజలపై ప్రజారాజ్యము స్థాపనైపోయింది. ఇది పంచాయతీ రాజ్యం. దాని తర్వాత సత్యయుగము వస్తుంది. పూర్వ జన్మలో లక్ష్మీ నారాయణులు ఎలాంటి కర్తవ్యము చేశారో మీకు తెలుసు. అందువలనే సూర్యవంశి రాజ్య పదవిని పొందుకున్నారు. తర్వాత చంద్రవంశము వస్తుంది. అప్పుడు రాజ్యము బదిలీ అవుతుంది. గీత సర్వోత్తమ ధర్మశాస్త్రమని మీకు తెలుసు. దీని ద్వారా మూడు ధర్మాలు స్థాపనవుతాయి. ప్రతి ధర్మానికి ఒకే శాస్త్రము ఉంటుంది. సంగమయుగ శాస్త్రము కూడా ఒకటే. మహిమ కూడా ఒక గీతదే. దీని వలన సరువులకు సద్గతి జరుగుతుంది. కావున సద్గతినిచ్చేవారు ఒక్కరే. గీతలో రుద్రజ్ఞాన యజ్ఞము యొక్క వర్ణన కూడా ఉంది. దానివలనే ఈ పాత నర్కము వినాశనమవుతుంది. స్వర్గ స్థాపన కూడా జరుగుతుంది. ఇందులో తిక్కమక్క పడే విషయమే లేదు. తండ్రి అర్థం చేయించారు. మొట్టమొదట తండ్రి పరిచయమునివ్వాలి. వారు విశ్వములో స్వర్గ స్థాపన చేసే విశ్వాధిపతి. వారు అందరికీ తండ్రి. ఈ లక్ష్మీనారాయణులు విశ్వానికి అధికారులు. వారికి తప్పకుండా శివబాబానే రాజ్యమునిచ్చి ఉంటారు. ఇప్పుడు ఇది కలియుగము. భారతదేశము గవ్వ సమానంగా ఉంది. అప్పు పెరిగిపోతూ ఉంది. అందువలన బంగారు తీసుకునే ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. భారతదేశము మళ్ళీ వజ్ర సమానంగా ఎలా అవుతుంది? లక్ష్మీనారాయణులకు స్వర్గ రాజ్య పదవి లభించింది కదా. ఇది కూడా పిల్లలైన మీకు తెలుసు. తిట్లు అయితే తప్పకుండా తినాల్సిందే. భారతదేశంలో దేవతలు కూడా తిట్లు తింటూ వచ్చారు. ఇతర దేశాల వారు చాలా మహిమ చేస్తారు. వీరు ప్రాచీన దేశానికి అధిపతులని వారికి తెలుసు. ఇప్పుడు పిల్లలైనా మీరు ప్రాక్టికల్గా చూస్తున్నారు. పిల్లలైన మీలో విశాల బుద్ధి కలిగిన వారికే సంతోషం ఉంటుంది. విశాల బుద్ధి అనగా ధారణ చేసి ఇతరులకు చేయించేవారు. అక్కడ సత్సంగము మొదలైన వాటికి 5-10 వేల మంది ప్రతిరోజు వెళతారు. ఇక్కడ అంతమంది రారే అని అనుకోకండి. భక్తి తప్పకుండా వృద్ధి చెందుతూ ఉంటుంది. వారి ద్వారా ఈ అంటు కట్టబడుతుంటుంది. కల్పకృతము ఎవరైతే అర్థము చేసుకున్నారో వారే ఈ మాటలు అర్థము చేసుకోగలరు. జనులైతే కథలు వినిపిస్తారు. వినేవారు విని ఇంటికి వెళ్ళిపోతారు. అంతే. ఇక్కడ చాలా శ్రమ చేయవలసి వస్తుంది. పవిత్రత విషయంలో ఎంతో అంగామా జరుగుతుంది. ప్రభుత్వం కూడా ఏమి చేయలేదు. ఈ పాండవ ప్రభుత్వం గుప్తమైనది. అండర్గ్రౌండ్ సైన్యము అని ఒక పేరు ఉంది. మీరు గుప్తంగా ఉన్న శక్తి సైన్యము. మిమ్ములను ఎవ్వరూ
మీరు అహింసాయుతమైన శక్తి సైన్యం. దీని అర్థము ఎవరికీ తెలియదు. గీతలోని పదాలను కూడా అర్థము చేసుకోలేరు. తండ్రి స్వయంగా చెప్తున్నారు, ఈ జ్ఞానము ప్రాయలోపమైపోతుంది. ఈ లక్ష్మీనారాయణులకు కూడా ఈ జ్ఞానం ఉండదు. నేను ఈ జ్ఞానాన్ని వినిపించి రాజధానిని స్థాపిస్తాను. ఇది ఎవరి బుద్ధిలోనూ లేదు. ఈ బాబా కూడా గీత మొదలైనవి చదివేవారు, కానీ ఈ విషయాలు వారి బుద్ధిలో ఉండేవి కావు. ఇప్పుడు సెంటర్లు కూడా ఎన్ని తెరవబడుతున్నాయో చూడండి. పవిత్రత విషయంలో విఘ్నలు కూడా ప్రాక్టికల్గా వస్తున్నాయి. ఇంతకు ముందు కూడా వచ్చేవి. ఆ గీత పాఠశాలలో విఘ్నల విషయమే ఉండదు. ఇక్కడ మీరు బీకేలుగా అవుతారు. ఈ పదము గీతలో కూడా లేదు. ఇది కూడా అర్థము చేసుకునే విషయము. కేవలం భారతవాసులే కాదు, మొత్తం సృష్టిలోని మనుషులందరూ ప్రజాపిత బ్రహ్మ పిల్లలైన బ్రహ్మ కుమారి కుమారులే. అందరూ ప్రజాపిత బ్రహ్మను ఆడమ్ అని అంటారు. వారు మానవ సృష్టికి మొదటి హెడ్ అని, మానవత్వాన్ని స్థాపన చేసినవాడని అందరికీ తెలుసు. అంతేకాని సృష్టి ఉండనే ఉండదని, బ్రహ్మ జన్మించిన తర్వాత వారి నోటి ద్వారా మనుషులు రచింపబడతారని కాదు. ఏ మనిషి లేకుంటే ముఖ వంశావళి కూడా జన్మించజాలదు. బ్రహ్మ ముఖ వంశావళి కానీ బ్రహ్మ కుక్క వంశావళి. సృష్టి అంతా ఉండనే ఉంటుంది, దాని నుండి అంటుకట్టుబడుతుంది. ఈ కొత్త కొత్త విషయాలు అర్థం చేసుకోవలసినవి. ఎవరి బుద్ధిలోనైనా కూర్చునేందుకు సమయం పడుతుంది. కొంతమంది ఒక మాసములోనే గట్టి పడతారు. బెంగళూరులో అంగన్న అనే పుత్రునికి ఎంత నష ఎక్కి ఉండేదో చూడండి. ఇక్కడ 10-20 సంవత్సరాలు ఉండేవారికి కూడా అంత నష లేదు. సంతోషంగా నాట్యము చేసేవాడు. భగవంతుడు లభించారు, ఇది ఎంతో సంతోషించే విషయం కదా. భగవంతుడు వచ్చి మాయ నుండి రక్షిస్తారు, తర్వాత మళ్ళీ స్వర్గరాజ్యాన్ని స్థాపన చేస్తారు. బాబా చాలా స్పష్టంగా అర్థము చేయిస్తున్నారు. నేను ఈ సాధారణ శరీరము ద్వారా మళ్ళీ పిల్లలైనా మీకు అదే సహజ రాజయోగాన్ని, సృష్టిచక్ర ఆది మధ్యాంత జ్ఞానాన్ని నేర్పిస్తాను. మీరు వస్తే సత్యయుగం నుండి కలియుగ అంతిమ వరకు చరిత్ర వినిపిస్తాము. ఇప్పుడు మళ్ళీ సత్యయుగము ఎలా వస్తుందో తెలుపుతామని కూడా అందరికీ చెప్పండి. నేర్పించేవారు కూడా తప్పకుండా ఉండాలి. మనకు నేర్పించినప్పుడే కదా ఇతరులకు అర్థము చేయించగలము. గీతను వినిపించేవారి నుండి మీరు చాలా విన్నారు, చాలా లెక్చర్లు కూడా జరుగుతూ ఉంటాయి, కానీ వారు ఈ ధర్మానికి చెందినవారు కానందున ఇటువైపు ఆకర్షింపబడరు.
మీ మీ ప్రభావము ఎప్పుడైతే వెలవడుతుందో అప్పుడు వృద్ధి చెందుతుంది. నెమ్మది నెమ్మదిగా వృద్ధి చెందుతూ ఉంటుంది. భారతదేశము ఎంత పేదదిగా ఉందో మీకు తెలుసు. ఆకలితో చాలామంది మనుషులు మరణిస్తూ ఉంటారు, దుఃఖితులుగా అవుతారు. భగవంతుని భక్తి చేసి ఓ భగవంతుడా వచ్చి దుఃఖము నుండి విడుదల చేయమని పిలుస్తారు. సుఖప్రదమైన సృష్టి ఎప్పుడు జరుగుతుందో మీకు తెలుసు. ఇక్కడ పిల్లలైన మీరు అవినాశి జ్ఞానరత్నాలతో మీ బుద్ధి రూపి జోలెను నింపుకుంటున్నారు. ఇంతకు ముందు అందరూ విని వినిపించేవారు, కానీ అందులో జోలెను నింపుకునే ప్రశ్నే లేదు. ఇప్పుడు కేవలం మీ జోలె మాత్రము నిండుతూ ఉంది. అంతేకాక ఎవరు టేప్ వింటారో, మురళి చదువుతారో లేక వింటారో, వారు కూడా జోలెను నింపుకుంటూ ఉన్నారు. మీరు శివశక్తి సైన్యము, భారతదేశపు జోలెను నింపేవారు. భారతదేశము చాలా ధనవంతమైన దేశముగా అవుతుంది, కానీ ఎవరు జోలెను నింపుకుంటారో వారే రాజ్యము చేస్తారు కదా. భారతదేశము బంగారు పక్షిగా ఉండేది మళ్ళీ అవుతుంది. అందరూ సుఖంగా ఉంటారు, కానీ భారతదేశములో ఎన్ని కోట్ల మంది ఉన్నారు, అక్కడ ఇంతమంది ఉండరు. ఎవరు జోలెను నింపుకుంటారో వారే రాజ్యభాగ్యాన్ని తీసుకుంటారు. ఇది ఎలా జరుగుతుందని సంశయం పడే విషయమే లేదు. అరే, ఈ లక్ష్మీనారాయణులను చూడండి, వీరు సత్యయుగానికి అధిపతులు కదా, స్వర్గ రచయిత శివబాబా. ఈ లక్ష్మీనారాయణులను సత్యయుగానికి యజమానులు పూర్వజన్మలో తప్పకుండా పురుషార్థము చేసి ఉంటారు. పూర్వజన్మ సంగమయుగములో ఉంటుంది. సంగమయుగము కళ్యాణకారి కదా, ఎందుకంటే సంగమయుగములోనే ప్రపంచము పరివర్తన చెందుతుంది. కావున తప్పకుండా కలియుగము సత్యయుగాల మధ్యలో జ్ఞానమిచ్చి ఉంటారు. ఇప్పుడు కూడా అలాగే ఇస్తున్నారు. నిరాకార పరమాత్మ ఎలా వచ్చి రాజ్యోగము నేర్పిస్తారని అడుగుతారు. అప్పుడు మీరు త్రిమూర్తి చిత్రాన్ని చూపించండి. బ్రహ్మ ద్వారా స్థాపన, కావున ఎవరు స్థాపన చేస్తారో వారే పాలన కూడా చేస్తారు. ఉదాహరణకి యేసుక్రీస్తు స్థాపన చేశాడు, పాలన చేసేందుకు ఆయనే పోపుగా అవ్వవలసి వచ్చింది. తిరిగి ఎవ్వరు వెళ్ళలేరు, తప్పకుండా పాలన చేయాలి. పునర్జన్మలు తప్పకుండా తీసుకోవాలి, లేకుంటే సృష్టి ఎలా వృద్ధి చెందుతుంది? సత్య త్రేతాయుగాలలో మొదట దేవతల రాజ్యముండేది, అందువలన అందరికంటే ఎక్కువ జనాభా వారిదే ఉండాలి. అయితే క్రైస్తవుల సంఖ్య ఎందుకు ఎక్కువగా ఉంది? లక్షల సంవత్సరాల మాట లేనే లేదు. మన వంశము వారికి ఈ విషయాలు అర్థమవుతాయి. ఇతరులకు బాణమే తగలదు, ఇది జ్ఞాన బాణము కదా. బాబా అంటున్నారు, భలే ఎవరినైనా తీసుకురండి, జ్ఞాన బాణాలు వేయండి.
బ్రాహ్మణ కులము వారైతే బాణము తప్పకుండా తగులుతుంది. యుద్ధములో యాదవులు కౌరవులు చంపబడినట్లు శాస్త్రాలలో చూపిస్తారు. పాండవులు 5 మంది మాత్రమే మిగిలారని, తర్వాత వారు కూడా విమానయాల పైకి వెళ్ళి కరిగిపోయారని శాస్త్రాలలో వ్రాశారు. కానీ అలా జరగదు. జీవఘాతం మహాపాపమని కూడా అంటారు. ఆత్మ ఎప్పుడూ మరణించదు. ఆత్మ దానంత కదే వెళ్ళి శరీరాన్ని హత్మారుస్తుంది లేక నాశనము చేస్తుంది. పాండవులకు శ్రీమతమునిచ్చువారు పరమాత్మ కదా. మరి వారు వెళ్ళి పర్వతాలలో కరిగిపోవడం అనేది జరగదు. అచ్చా, వారు పంచ పాండవులు మిగిలిన పాండవులంతా ఏమయ్యారు? సైన్యమునైతే చూపించనే లేదు. వినాశనము ఎలా జరుగుతుందో మీకు తెలుసు. మీరు దానిని చూస్తారు కూడా. పిల్లలైనా మీకు సాక్షాత్కారులు కూడా చాలా జరుగుతాయి. ప్రారంభంలో మీకు చాలా సాక్షాత్కారాలయ్యావి. అప్పుడప్పుడు లక్ష్మి, అప్పుడప్పుడు నారాయణుని ఆహ్వానించేవారు. ఎన్ని సాక్షాత్కారాలయ్యావి? చివరి సమయంలో అహకారాలు జరిగినప్పుడు మీకు మళ్ళీ సాక్షాత్కారాలు అవుతాయి. గొడవలు జరిగితే పిల్లలైనా మీరు ఇక్కడకు చేరుకుంటారు. అందువలన మధువనములో ఎక్కువగా భవనాలు కడుతూ ఉంటారు. ఈ సాక్షాత్కారాల ద్వారా పిల్లలైన మిమ్ములను సంతోషపరుస్తూ ఉంటారు. కానీ అందరూ ఇక్కడకు వచ్చేందుకు ఇది పిన్నమ్మ ఇల్లేమీ కాదు. బాబాకు సహాయకారులుగా ఉన్న సుపుత్రులు ఎవరైతే ఉంటారో వారే వస్తారు. ఒకవేళ పాండవులు కరిగిపోవడం నిజమైతే మరి ఇన్ని ఇళ్ళు ఎందుకు కడతారు? ఏ విషయంలోనైనా తిక్కమక్కగా ఉంటే అన్యన్య పిల్లలను అడగండి. లేకుంటే ఈ బ్రహ్మా బాబా ఉన్నారు, ఇతను కూడా చెప్పలేకుంటే శివబాబా కూర్చొని ఉన్నారు. ఇంకా అర్థం చేసుకునేది చాలా ఉందని చెప్పడం జరిగింది. పూర్తి చక్ర రహస్యాన్ని బాబా అర్థం చేయిస్తూ ఉంటారు. ఎన్నో పాయింట్లు వెలవడుతూ ఉంటాయి. ఇంకా సమయము ఉంది కనుక ఇంకా అర్థం చేయించాల్సి ఉంది. కానీ ముఖ్యమైన విషయము తప్పకుండా వ్రాయించాలి, రక్తముతో వ్రాయించాలి. ఖచ్చితంగా స్వయం పరమపిత పరమాత్మనే మనుషులను చదివిస్తున్నారు అన్న విషయము మాకుంది అని వ్రాయించాలి. అలాగని కేవలం వ్రాసినంత మాత్రాన మారిపోతారని భావించరాదు. మేము ఊరికే వ్రాసి ఇచ్చామని అంటారు. ఎక్కువగా ఎవరితోనూ తల బాదుకోకండి, వాదించకండి. భగవంతుడు చెప్పినారని శివబాబాను మేము భగవంతుడని నమ్ముతున్నామని చెప్పండి. వారు జ్ఞానసాగర్లు, సత్యమైన వారు, చైతన్యమైన వారు. వారికి వారి స్వంత శరీరమైతే లేదు. కావున తప్పకుండా ఒక సాధారణ దేహ ధర్మాలన్నీ వదిలి నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనమవుతాయి, నా వద్దకు వచ్చేస్తారు
చక్రాన్ని గుర్తు చేసుకుంటే చక్రవర్తి రాజులుగా అవుతారు. బాబా ఎంత మధురమైన వారు, ఎంత మధురంగా చేస్తారో చూడండి. సత్యయుగం యొక్క గుర్తులు ఉన్నాయి, అవి తప్పకుండా రిపీట్ అవుతాయి. కలియుగము కూడా ఉంది. ఇప్పుడు మీరు రాజ్యయోగము నేర్చుకుంటున్నారు. ఇప్పుడు వినాశనము ఎదురుగా నిలిచిని ఉంది. ఇంకా రుజువు ఏమివ్వాలి? అచ్చా, మీటే మీటే సికిలదే బచ్చో ప్రతి మాత్ పితా బాప్ దాదాకా యాత్ ప్యార్ ఔర్ గుడ్ మార్నింగ్ రుహాని బాప్ కీ రుహాని బచ్చో కో నమస్తే హమ్ రుహాని బచ్చో కీ రుహాని బాప్ కో యాత్ ప్యార్ ఔర్ గుడ్ మార్నింగ్ నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్, తండ్రి సమానంగా తయారవ్వాలి. భగవంతుడు వచ్చి మనలను మాయ నుండి రక్షిస్తారనే సంతోషములో ఉండాలి. తర్వాతి పాయింట్, ఏ విషయములోనూ తిక్కమక్క పడరాదు. సుపుత్రులుగా అయ్యి తండ్రికి పూర్తి సహాయకారులుగా అవ్వాలి. వరదానము, బ్రహ్మ బాబా సంస్కారులను స్వయములో ధారణ చేసే స్వపరివర్తకుల నుండి విశ్వపరివర్తక భవ. వివరణ, బ్రహ్మ బాబా ఏ సంస్కారులనైతే తన సంస్కారులుగా చేసుకున్నారో వాటిని అంతిమ సమయములో నిరాకారి నిర్వికారి నిరహంకారి అని పిల్లలందరికీ స్మృతినిప్పించారు. కనుక ఈ బ్రహ్మ సంస్కారులే నేచురల్ సంస్కారులుగా అవ్వాలి. సదా ఈ శ్రేష్ఠ సంస్కారాలను ముందుంచుకోండి. మొత్తం రోజంతటిలో ప్రతి కర్మ చేసే సమయములో మూడు సంస్కారాలు ఎమర్జ్ రూపములో కనిపిస్తూ ఉండాలి. ఈ సంస్కారాలను ధారణ చేయడం వలన స్వపరివర్తకుల నుండి విశ్వపరివర్తకులుగా అవుతారు. స్లోగన్, అవ్యక్త స్థితిని తయారు చేసుకోవాలా అంటే దేహాన్ని చూడక చైతన్యాన్ని చరిత్రను చూడండి. లవ్లీన్ స్థితిని అనుభవం చేయండి. తండ్రికి తన పిల్లలైన మీరంటే ప్రేమ అంటే జీవితంలో సుఖశాంతులనిచ్చే అన్ని కోరికలను వారు పూర్తి చేస్తారు. తండ్రి సుఖమునివ్వడమే కాక సుఖాల భండారానికి యజమానులుగా చేస్తారు. దానితో పాటు శ్రేష్టమైన భాగ్య రేఖను గీసుకునే కలహాన్ని కూడా ఇచ్చేస్తారు. ఎంత కావాలంటే అంత భాగ్యాన్ని తయారు చేసుకోవచ్చు. ఇదే పరమాత్మ ప్రేమ. ఈ ప్రేమలో ఇమిడిపోండి. ఓం శాంతి.